ఎలాంటి పరిస్థితుల్లో రాయబడింది అన్నప్పుడు మీరు మొదటగా ఈ వచనాలు చదివినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, దావీదు గాత్ అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. అక్కడ అబిమెలెకు లేకపోతే దేశ ఆష్ యునో దర్స్ అనదర్ కింగ్ హూ రికగ్నైజ్డ్ దావీదుని. కానీ దావీదు సౌల్ దగ్గర నుండి తప్పించుకుంటూ తిరుగుతూ శక్తి లేని వాడిగా ఉన్నాడు, సహాయం లేని వాడిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే వెంటనే పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేస్తాడంట, పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేస్తాడంట. ఎక్కడ దావీదుని చూసినట్టే దావీదుని గుర్తు పెడితే దావీదుని చంపుతాడేమో శిక్షిస్తాడేమో అని వెంటనే పిచ్చోడ్లాగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈయన పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేస్తే ఈయన దావీది కాదులే అని వదిలేశారు. ఈరోజు మీకు చెప్తున్నానండి, గత సంవత్సరం మనుషులు చూసి పిచ్చోళ్ళలాగా బ్రతికారేమో, గత సంవత్సరం అంతా మనుషుల్ని మమ్మల్ని ఏం చేస్తారా ఏమంటారా ఏమంటారన్న, యూ హ్యాపన్ బీన్ యువర్ బెస్ట్, మీరు మీకులాగా లేకుండా తప్పించుకుని తిరిగారేమో. కానీ ఇక్కడ దావీది రాస్తున్నాడు ఏంటి, దేవుణ్ణి ఎల్లప్పుడూ నేను సన్నుతిస్తాను, దేవుణ్ణి ఎల్లప్పుడూ నేను కీర్తిస్తాను, నా భయంలో కూడా నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, నేను దేవుని నమ్ముతున్నాను, దేవుడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిపిస్తాడు. ఎక్కడ నాలుగో వచనం చదవండి, ఐ సాట్ ద లార్డ్ చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఎన్నిటిలో నుండి, కొన్నిటిలో ఉండి కాదు. ఈరోజు ఏమైనా భయాలు ఉన్నాయా, ఈ సంవత్సరానికి ఏమైనా భయాలు ఉన్నాయా, ఆయన దగ్గర విచారణ చేయాలంట. ఇట్ ఇస్ టు కమ్ బిఫోర్ హెమ్, హంబుల్ బిఫోర్ హెమ్. ఆయన ముందు విచారణ చేయాలన్న ఎప్పుడైనా సరే దీనత్వంతో తగ్గించుకోవాలండి. ఉపవాస ప్రార్థన మనం చూస్తాము దానియేలు దేవుని దగ్గర విచారణ చేస్తానికి టు ఎంక్వైర్, ఉపవాసం ఉంటాడు 21 డేస్. ఇట్ ఈస్ టు హంబుల్. ఈరోజు మనం చేసేది కూడా అదే, మన భయాలన్నీ తొలగిపోయినట్లుగా, మనలో ఉన్న అన్సర్టనిటీస్ అన్ని తొలగిపోయినట్లుగా, మనము నిశ్చయత కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, ధైర్యముతో ఈ నూతన సంవత్సరాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని దగ్గర విచారం చేయాలి. ఎక్కడ ఆయన ఇంకా ఆ మాట చదవండి, 5వ వచనం 6వ వచనం కూడా చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును, ఈ దీనుడు మొర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఇక్కడ చూడండి ఆయన పరిస్థితి చూడండి, ఐ దోస్ హూ లుక్ అట్ హిమ్ ఆర్ రేడియంట్, దేర్ ఫేసెస్ ఆర్ నెవర్ కవర్డ్ విత్ షేమ్. ఈ సంవత్సరము మీకు అవమానం అనేది యేసు నామములో ఉండదు గాక. ఆర్ యు రెడీ టు ఫేస్ బోల్డ్నెస్? డోంట్ బి అషేమ్డ్. యు డోంట్ హావ్ టు ప్రిటెండ్, యు డోంట్ హావ్ టు యాక్ట్, యు డోంట్ హావ్ టు ఎస్కేప్. బి బోల్డ్. గాడ్ ఇస్ విత్ యు. ఆయన రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు తర్వాత అక్కడ చూడండి, ఈ పేదవాడనుందా, దిస్ పూర్ మ్యాన్, ఈ దీనుడు, దిస్ పూర్ మ్యాన్ కాల్డ్, ఈ దీనుడు మొరపెట్టగా ఏంటి, యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఇంకా మనం చూస్తాం 7వ వచనం చూస్తే, ఆయన దూతలంట, ఆయన ఎవరైతే ఆయనకు భయపడతారు, ఎవరైతే ఆయనకు భయపడతారో, మనుషులకి కాదు దేవునికి భయపడతారు. మనుషులకు భయపడకండి, దయచేసి మనుషులకు భయపడకండి. ఈ సంవత్సరము మీరు దేవునికి భయపడే సంవత్సరంగా ఉండునుగాక. Fear God alone. Respect. Humble. Seek. ఆయన దూతల్ని మీకు కావాలిగా ఉంచుతాడండి. ఈరోజు ఆయన దూతలు మీకు కావాలిగా ఉంటే మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి తెలుసా? బైబిల్లో కూడా మనం చూస్తాము. మనం ఈరోజు చాలామంది అనుకుంటాం, ఆయన దూతలు ఎందుకండి, పరిశుద్ధాత్ముడే ఉన్నాడు కదా, ఆయన దూతలు ఎందుకు? దేవుని వాక్యంలో చూస్తే ఎర్ర సముద్రం దాటిన తర్వాత పగట మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే, దేవుడి వారి మధ్య ఉన్నాడు, విచ్ ఇస్ ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్. కానీ అదే సమయంలో దేవుని దూత వారు ముందుగా వెళ్తామంట. దేవుడు వారితో ఉన్నాడు కానీ ఆయన దూతను కూడా పెడుతున్నాడు. ఎందుకు? నేను శత్రుణ్ణి లయపరుస్తానికి, శత్రువుని పోరాడటానికి. చూసి సీఎం వచ్చాడంటే సెక్యూరిటీ రావాలా లేదా? జెడ్ ప్లస్ సెక్యూరిటీ రావాలి అక్కడ, ద టాప్ సెక్యూరిటీ రావాలి అక్కడ. దేనికి? సీఎం వచ్చాడు కాబట్టి సెక్యూరిటీని సపరేట్గా పిలవాల్సిన అవసరం లేదు, రావాల్సింది యాజ్ పర్ ద ప్రోటోకాల్. నీవు దేవునికి భయపడి నీవు దేవుని కలిగి జీవించగలిగితే దేవుని దూతలు నీకు కాపులు ఉంటాయి. బికాస్ యు ఆర్ వన్ విత్ హిమ్, మీరు ఆయనతో ఒకటవుతున్నారు, ఆయన ద్వారా నడిపించబడుతున్నారు. ఇఫ్ యూ హోస్ట్ గాడ్, గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్ యూ. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఈ సంవత్సరం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందండి. అక్కడే ఉంటుంది 8వ వచనం, రుచి చూచి ఎరుగుడి
ఏంటి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని, చాలా బ్యూటిఫుల్ వర్స్, టేస్ట్ అండ్ సీ. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎప్పుడన్నా రుచి చూసారా? ఏ విషయంలో రుచి చూశారు? ఇంకా మాటలు చెప్పాలంటే ఏ కైండ్ ఆఫ్ డిష్ మీరు తిన్నారు? కాంటినెంటలా, ఇండియనా, నార్త్ ఇండియనా? ఇండియన్లో అంటే బోల్డ్ రకాలు ఉన్నాయి. మళ్ళీ నార్త్ ఇండియన్లు అంటే బోల్డ్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ బోల్డ్ ఉన్నాయి. కేరళ ఫుడ్ వేరు, తమిళనాడు ఫుడ్ వేరు, అంటే చెట్టినాడు ఫుడ్ వేరు, మరలా అందులో సౌత్ ఇండియన్ ఫుడ్ వేరు, తెలంగాణ ఫుడ్ వేరు. హ్యావ్ యూ టేస్టెడ్ గాడ్ ఇన్ ద జోన్ దట్ యు ఆర్? మీరున్న విషయంలో, మీరున్న పోరాటంలో, మీరున్న సమస్యలు, మీరు జీవిస్తున్న విధానంలో దేవుణ్ణి ఆ విషయంలో రుచి చూసారా? ఈరోజు ఈ హార్ట్ మేక్ ఛాన్స్ దేవుని వాక్యం తెలియజేస్తుంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అండ్ బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. అదే సమయంలో ఫియర్ ద లార్డ్. ఈ మాట చూడండి, ఆయన భయపడేవారు, ఆయనకి భయపడేవారు, ఆయనకి భయపడేవారు. ఈ మాట చాలాసార్లు రాయబడి ఉంటుంది. ఈ మాట ఇక్కడ చదివితే మరలా 9వ వచనంలో రాయబడుతుంది, ఆయనకి భయపడేవారు. ఫియర్ ద లార్డ్ యూ హిస్ హోలీ పీపుల్, ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్ లాక్ నథింగ్. ఏంటంటే ఆ వాగ్దానము చదవండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొన్ని మాత్రం కుదువ ఉండవు. ఈరోజు మనందరం ఇట్లా ఆలోచిస్తాం, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమీయో ఏమీ కొదువలేదు. యు సీ, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద కీ ఆఫ్ విజ్డమ్, ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఒక మనిషి జ్ఞానం కలగాలన్నా కూడా, సంపాదించుకోవాలన్నా కూడా, దేవుని ఎడల భయం, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దేవుని ఎడల భయం అంటే ఏంటి? భీత. సీ, రాబోయే రోజుల్లో వీ విల్ మెడిటేట్ స్లోలీ ఆన్ వన్ 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 పాయింట్. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. నేను 10 పాయింట్లు చెప్తున్నాను కదా, ఈ 10 పాయింట్లు మీరు రాసుకోవాలంటే రాసుకోండి. మీరు ప్రార్థన చేసినప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పెన్ అండ్ పేపర్, టేక్ యువర్ మొబైల్ ఫోన్, పుట్ నోట్స్, రాసుకోండి. మీకు మీరు రాసుకోండి. డోంట్ గెట్ డైవర్టెడ్ విత్ ఎనీ అదర్ మెసేజెస్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ రైట్ డౌన్ ద పాయింట్స్. మొదటిగా బీ గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా మనం కృతజ్ఞతతో ప్రారంభిస్తాం. కృతజ్ఞత అనేటప్పుడు దేవా, సీ, కృతజ్ఞత ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ఇంతవరకు ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయనకు వందనాలు చెప్తాం, థ్యాంక్ యూ చెప్తాం. ఇంతవరకు జరిగిన కార్యాలను బట్టి ఆయనకు వందనాలు చెప్తాం. ఎక్కడ థ్యాంక్ యూ చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్, ఇట్ ఇస్ ఆల్వేస్ ఎక్స్ప్రెషన్. అండ్ దెన్ రెండోది గైడెన్స్, నడిపింపు వేడుకోండి దేవుణ్ణి, మార్గదర్శనం వేడండి దేవుని దగ్గర. అడగండి, దేవా, నా జీవితంలో కావాల్సిన నడిపింపు దయచేయి, ఈ సంవత్సరంలో కావాల్సిన నడిపింపు దయచేయి, ఈ సమయంలో ఆ ఈ నడిపింపులో మీరు అడగాల్సిన దేవా, నాకు జ్ఞానము దయచేయి, వివేచన దయచేయి, సరైన నిర్ణయాలు చేయగలుగుతానికి సాయం దయచేయి, నీ చిత్తంలో నేను నిర్ణయాలు చేయనట్టుగా నాకు మార్గదర్శనము దయచేయి. మాటలు చెప్పాలంటే నా మీద వెలుగుని ప్రకాశింపజేయి.